రోజున డిగ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఈరోజున ఈ బొగ్గు సర ప్రదర్శన మత్స్యకారులందరూ కూడా ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దీని ద్వారా ఈ చేప ద్వారా సముద్రంలో పొల్యూషన్ అంతా కంట్రోల్ చేయడానికి ఈ ఒక్క చేప వల్ల సాధ్యం అవుతుంది. ఈరోజు చూస్తున్నాం మనం మత్స్య సంపద ఎక్కడ పడితే అక్కడ తగ్గిపోయింది. తగ్గిపోవడానికి కారణం సముద్రంలో పొల్యూషన్ పెరగడం వల్ల. ఏ ఇండస్ట్రీ చూసినప్పుడు కూడా దాని పొల్యూషన్ ఉండడానికి సముద్రంలో పోవడం. సముద్రంలో పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే వేరే మార్గం ఏమి లేదు మనకి. అది ఈ బొక్కుసారి చేప ఏదైతే ఉందో సుమారు రోజుకి 5,000 టన్నులు పెద్ద పదార్థాన్ని ఇది క్లియరిఫై చేయడానికి అవకాశం ఉంది. ఈరోజు శాస్త్రవేత్తలు చెప్తున్నారు, సైంటిస్టులు చెప్తున్నారు. ఈ చేప 20 టన్నుల నుంచి 25 టన్నుల వరకు బరువు ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే 42 అడుగులు పొడవు ఉన్న పెద్ద చేపలు ఏమి కాదు. దేశంలో చేప ఏదైనా పెద్ద ఉందంటే ఇదే ఒకటే పెద్ద చేప. దీన్ని చాలామంది చాలా దేశాల్లో కాపాడుకున్నారు, ఎక్కడ కూడా చంపరు దీన్ని. ఒకవేళ వలలో పడినప్పుడు కూడా వదిలేస్తారు, కానీ మన ప్రాంతాల్లో దీన్ని పట్టుకుని తెచ్చేస్తున్నారు. దీనివల్ల నష్టపోయేది మత్స్యకారులే, మత్స్య సంపద నష్టపోతుంది ఈ రోజున. అది కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా ఈ చేపని ఎక్కడ దొరికినప్పుడు కూడా మీరు వెంటనే వదిలేయాలి, కాపాడాలి. దాన్ని కాపాడడం వల్ల ఈ రోజున మన మత్స్య సంపద పెరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే సముద్రంలో దేవుడిచ్చిన వరం ఇది. దాన్ని దేవుడిచ్చిన వరంగా దాన్ని పూజించుకోవాలి, కాపాడాలి. ఇది ఉంటేనే సముద్రంలో మనకి పొల్యూషన్ తగ్గుతుంది, మత్స్య సంపద పెరుగుతుంది. ఆ విధంగా దీన్ని కాపాడుకోవాలి ఒకసారి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఒకవేళ వలలో పడినా దీన్ని మీరు పట్టుకుని వదిలేసినట్టు వీడియో షూటింగ్ తీసినట్టయితే మీకు డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మనం ఏది ఎక్కువ చేస్తామంటే ఈరోజు పెద్ద పెద్ద ఇండస్ట్రీల వల్ల పొల్యూషన్ అయిపోతుంది. ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే వాళ్లే దీనికి బాధ్యత వహించాలి. అందుకే వాళ్ళు కూడా ఒక ప్లాన్ తయారు చేస్తున్నారు. ఈ పెద్ద కంపెనీల ద్వారా ఈ చేప దొరికినప్పుడు వదిలేసినట్టు అయితే వాళ్ళ ద్వారా డబ్బులు పిలిచడానికి కూడా కార్యక్రమం చేస్తున్నారు. అది కూడా మీకు లబ్ధి జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ చేపను ఎక్కడో కూడా మీరు పట్టుకుని తోటికి తీసుకురావద్దు. ఒకవేళ దొరికినప్పుడు సముద్రం వదిలేయాలి. దానివల్ల మత్స్య సంపద పెరుగుతుంది, దానివల్ల అందరూ జీవనోపాధి పెరుగుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. దీన్ని కాపాడాలని సందర్భంగా తెలియజేస్తున్నాను.